రాష్ట్రంలోని పేదలందరికీ వర్తించేలా చంద్రన్న బీమా పథకం సిద్ధమవుతోంది కుటుంబంలో సంపాదన పరుడికే కాకుండా కుటుంబ సభ్యులందరినీ బీమా పరిధిలోకి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు దారిద్ర రేఖకు దిగువన ఉన్న కోటి ఇరవై ఒక లక్షల కుటుంబాల్లోని మూడు కోట్ల మందికి పైగా ప్రయోజనం పేదలకు బీమా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది ఈసారి కుటుంబం మొత్తానికి బీమా వర్తింపజేసేలా కార్యాచరణ తయారవుతోంది గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం బీమా పథకాన్ని సక్రమంగా అమలు చేయకపోవడం వల్ల కార్మికులు పేదలు మరింత కుదేలయ్యారు కూటమి ప్రభుత్వం చంద్రన్న బీమా పథకాన్ని సమర్థంగా అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది ఈ పథకం రూపకల్పనపై ఐఏఎస్ ఐఎఫ్ఎస్ అధికారులతో ఏర్పాటు చేసిన కమిటీ ప్రభుత్వానికి త్వరలో సమగ్ర నివేదిక అందజేయనుంది పద్దెనిమిది నుంచి డెబ్బై ఏళ్ల మధ్య వారు ప్రమాదవశాత్తు మరణిస్తే పది లక్షలు సహజ మరణానికి రెండు లక్షల రూపాయలు బీమా చెల్లించాలని ఆరుగురు అధికారుల బృందం ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది చంద్రబాబు మేరకు మార్పు చేర్పులు చేసి పథకం అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది కుటుంబం మొత్తానికి బీమా వర్తింపజేయడంతో పాటు బీమా మొత్తాన్ని పెంచడం పట్ల కార్మిక వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతోంది ఈ జగన్ అన్న భీమాని ప్రాసెస్ తీసుకొచ్చి అమలు చేస్తామని నష్టపోయినటువంటి వాళ్ళకి ఎవరొకడా చార్లా చార్ల క్రితం కుటుంబంలో ఒక మనిషికి భీమా అని పెట్టారు ఈ ప్రభుత్వంలో ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ వర్తిస్తుందని చెప్పడం సంతోషకరమైంది సమర్థవంతంగా నెరవేరుస్తారని ఆశిస్తున్నాం చంద్రన్న భీమా అందరికి ఇస్తే మంచిదేనండి కుటుంబంలో అందరికి ఇస్తే మంచిదని మేము కోరుకుంటాం ఏమి అయితే ఏం కాలేదు అప్పుడు జగనన్న భీమా అని ఇచ్చారో అలాగే కార్డులు ఉన్నాయి ఇప్పుడు చంద్రన్న బీమా అనేది అందరికీ ఇస్తే మంచిదని అనుకుంటా ఏదైనా అయ్యేటప్పుడు చంద్రన్న అని ఇప్పుడు వాళ్ళు పెట్టారో అందరికి అందేటిగా చేయాలని కోరుకుంటున్నాం లేబర్ అందరూ మొన్నేమో ఏమో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ అని పెట్టాడు ఎవరికి అందలేదు ఇప్పుడు శుభ్రంగా వీళ్ళు కోటం వచ్చింది కాబట్టి శుభ్రంగా అందరికి అందజేస్తే అందరూ సుకితారు వైసీపీ హయాంలో అమలు చేసిన వైఎస్ఆర్ బీమా పథకంలో భారీగా క్లెయిమ్లు లో పెట్టారు వీటిని పరిష్కరించాలంటే రెండు వందల ఇరవై తొమ్మిది కోట్లు కావాలి చంద్రన్న బీమా అమలుకు ఏడాదికి రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు వైసీపీ హయాంలో మాదిరిగా కాకుండా పథకాన్ని సమర్థంగా అమలు చేయాలని కార్మికులు కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఇప్పుడు చంద్రన్న చంద్రన్న అంటే చనిపోయిన వాళ్ళకి గుర్తింపు చేస్తే మంచిది కాకపోతే కొంతమంది దానికి అమౌంట్ కట్టాలంటున్నారు అందరు కట్టుకోలేరుగా పేదవాళ్ళు పనులు లేక పేదవాళ్ళు కొద్దిగా ఫ్రీగా డబ్బులు లేకుండా చంద్ర బీమా ఇస్తే తీసుకుంటారు మా కళ్ళ ముందు భవన్ నిర్మాణ కార్మికులు ప్రధాన యజమాని చనిపోతే మ్యాపింగ్ అవ్వలేదని చెప్పేసి గుర్తింపు కార్డు ఉన్నా సరే సంక్షేమ బోర్డు నుంచి ఒక రూపాయి రాలేదు వైఎస్ఆర్ భీమా నుంచి ఒక రూపాయి రాలేదు మేము కోరుకునేది ఒకటే చంద్రన్న భీమా అనేది గతంలోలాగా దాన్ని పునరుద్ధరించి ఆ కార్మికులకి ప్రజలకి ఆ కుటుంబాలను ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు నిలబెట్టుకుంటే కనుక ప్రభుత్వం విశ్వాసం మిగులుతుంది జీవిత బీమా పేద మధ్య తరగతుల్లో పనిచేసుకునే వాళ్ళకి వర్తిస్తే కనుక అది బాగుంటుందని మేము ప్రభుత్వానికి తెలియజేస్తా కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలకు అనుసంధానించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గనుంది ఇదే విషయాన్ని అధికారుల కమిటీ ప్రభుత్వానికి సూచించనుంది